ఇందుకూరుపేట మండలంలోని మైపాడు గ్రామంలో నాగరాజుపల్లి శ్రీనివాసులు అనే వ్యక్తి తన సొంత స్థలంలో ఇంటి నిర్మాణం చేపడుతుండగా అదే గ్రామానికి చెందిన వెంకటకృష్ణయ్య నాగరాజు కృష్ణ అనే వ్యక్తులు తరచూ అడ్డుపడుతూ తమను అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తూ బయట వ్యక్తులను తమ స్థలంలోకి అక్రమంగా ప్రవేశింపచేసి తమ ఇంటి నిర్మాణ పనులకు అడ్డుగా నిలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తారు. మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు తమ స్థలంలోకి ప్రవేశించి 70,000 రూపాయల విలువ కలిగిన సామాగ్రిని అపహరించారని ఆవేదన వ్యక్తం చేస్తారు. స్థలంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి రక్షణ కల్పించారని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తారు. నా స్థలంలో నేను ఇల్లు కట్టుకున్నానంటే నాగరాజుపల్లి వెంకటకృష్ణయ్య, ఎదిశెట్టి సునీల్ కుమారు, నాగరాజుపల్లి హర్నాడ్ గారు వీళ్ళు వచ్చి నా స్థలంలో ఇల్లు కట్టనీయకుండా ఆపుతున్నారు. నేను కోర్టుకు వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాను. ఇంజక్షన్ ఆర్డర్ని కూడా ఖతారు చేసి దాన్ని లెక్క చేయకుండా మా మీదకి వచ్చి మా స్థలంలో చొరబడి మమ్మల్ని మా సెంట్రింగ్ సామాన్లు మిషనరీలు ఉంటే అవన్నీ దొంగలించి నా మోటార్ నుండి ఫిట్టింగ్ నుండి అన్నీ ఇంచేసి గందరగోళం చేసేసి వెళ్ళిపోయినారు. చేసిన వాళ్ళు తెలియదండి, ఎవరో తెలియదు. చేపించిన వాళ్ళు వీళ్ళ తరఫున వచ్చినారు. రాజపల్లి వెంకటకృష్ణయ్య, పెద్దశెట్టి సునీల్ కుమార్. మాకేముంది, మేము ఇల్లు కట్టుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇది ఒక ఉదయం తెల్లవారిన 6:30కి సీసీ కెమెరా తీస్తూ ఉన్నాను. ఇట్లా అప్పుడు నాగరాజపల్లి హర్నాడ్ వాళ్ళ కొడుకు నాగరాజపల్లి కృష్ణ వచ్చి నా మీద కొట్టి రోడ్లోకి లాగి నా ఫోన్ లాక్కొని వీడియో డిలీట్ చేసి ఇంకా అప్పుడు నాగరాజపల్లి వెంకటకృష్ణ వచ్చి ఆయన వచ్చి దుర్భాషలాడి ఎన్నో తిట్టి మీ అమ్మ మీ నాన్న అని తిట్టి దొంగలు గింగులని ఏదో నిందనని చేసి మమ్మల్ని కొట్టి అని తెరిమేశారు. సీసీ కెమెరా వల్ల తెరిమేశారు. అమ్మ ఉన్న చూడంతో మా పేరు మీద రాసేయండి అది అడుగుతున్నాను. నారాయణ క్రిస్టియన్ తెరిమేశారు. మాకు సీసీ కెమెరాలు తీసిన ఏర్పాటు చేయని చెప్పి పోలీసు వాళ్ళు కలిసి అడ్డు ఇస్తున్నాం. ఇందుకూరుపేట మండలం మైపాడు గ్రామం వాస్తవ్యులు శ్రీనివాసులు గారు, ఆయన నాగరాజపల్లి శ్రీనివాసులు గారు, ఆయన ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటా ఉన్నారు. ఈ ఇంటి నిర్మాణాన్ని సహించలేనటువంటి ఎదురింట్లో ఉండేటువంటి కొంతమంది వారి నిర్మాణాన్ని ఆపడం, వారి ఇంటి మీద దాడి చేయడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. దీని మీద ఆయన కోర్టుకు పోయి ఆయన ఆర్డర్ తెచ్చుకున్నారు. అప్పటికీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి తెలియజేశారు, పోలీస్ వారికి తెలియజేశారు. అయినప్పటికీ కొంతమంది వ్యక్తులు నేర్చుకొని వచ్చి అక్కడ ఉండేటువంటి ధ్వంసం చేయడం జరిగింది. వెంకటకృష్ణయ్య గారు, వీళ్ళు సునీల్ గారు, వీళ్ళు వాళ్ళ ఇంటి మీదకి దౌర్జన్యానికి పోతూ ఉన్నారు. మేము చెప్పినట్టు వినాలా, మీ స్థలం మాకు రాసి ఇవ్వాలి అనేటువంటి దౌర్జన్యం చేస్తే ఆయన ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయకుండా అడ్డుకుంటూ ఉన్నారు. దీని మీద కూడా వారు కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. న్యాయం పక్షాన పోలీసులు నిలబడాలి, అదేవిధంగా అధికారులు నిలబడాలి అని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. దౌర్జన్యానికి పాల్పడి ఈరోజు ఎవరైతే శ్రీనివాస కుమారుణ్ణి దాని మీద దాడి చేశారో వారందరినీ తక్షణం అరెస్ట్ చేసి కేసు ఫైల్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.